అధ్యక్ష గ్రావిటీ మీద ఒక నిమిషం అధ్యక్ష మంత్రియాలు ఇచ్చినప్పుడు ఇవ్వాలి ఆయన డ్యామ్ కట్టకుండా గ్రావిటీ మీద అని చెప్తున్నాడు అధ్యక్ష గ్రావిటీ అంటే వాళ్ళు ఏ రకంగా అంటే కోఫర్ డ్యామ్ ని పూర్తి చేసేసి అడ్డుగోళ్ళ కట్టేసి దాంట్లో నుంచి వాటర్ ఇచ్చేస్తే సరిపోతుంది మేము పోలవరం పూర్తి చేసాము గ్రావిటీ ద్వారా నీళ్ళు అందించేస్తున్నాం అధ్యక్ష మొన్న ఇదే సభలో పోలవరం గురించి చాలా చెప్పాను అధ్యక్ష అతను కేవలం గ్రావిటీ అదే చెప్పారు ఆయన 2018లో గ్రావిటీలో నీళ్ళు ఇచ్చేస్తున్నాం మొత్తం అని అక్కడ ఇంకా కూడా టనల్ ఒక పక్క ఏదైతే రైట్ కెనాల్ నుంచి పోలవరం నుంచి ఆ టనల్ పూర్తి కాల అదొకటి పెండింగ్ ఉంది కోఫర్ డ్యామ్ ఫినిష్ చేసేసి అక్కడ కనీసం ఒక్కరిని కూడా రీహాబిలిటేట్ చేయకుండా పోలవరం పూర్తి ఆ కోఫర్ డ్యామ్ కడితే 41+5 కాంటూర్ కింద దాదాపు 20 వేల కుటుంబాలు మునిగిపోతాయని కనీసం వాళ్ళకి చిన్న ఇది కూడా లేకుండా దాన్ని ఊరికినే తొందరగా అది ఫినిష్ చేసి క్లోజ్ చేసేసి వాటర్ ఇచ్చేసి గ్రావిటీలో ఇచ్చేసి మొత్తం పోలవరం అంతా కట్టేశాం 55 వేలల్లో ఇప్పటికీ అధ్యక్ష ఏదైతే ఉందో ఖర్చు అయింది 16 వేల కోట్లు ఆయన మొత్తం 75% మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అనేది డ్యామ్ తో పాటు మొన్నే చెప్పాను అధ్యక్ష దాంట్లో ఆర్ఎన్ఆర్ పాటు అంతా కూడా కలిపి అధ్యక్ష మొత్తం ఎంత కేవలం సోమవారం పోయి ఏం చేశాడు అధ్యక్ష సోమవారం పోయి లెక్కలు చూసుకున్నాడు అధ్యక్ష ఈ సోమవారానికి ఎంత వచ్చింది నా కమిషను ఈ సోమవారానికి ఆడెళ్ళి ఒక ఫోటో దిగి ఒక గేటు పెట్టకుండా 2,50,00,000 రూపాయలు పెట్టి గేటుకి ఫోటో దిగటం ఆయన చేసిన పని అధ్యక్ష సోమవారం ఆయన పోయి చేసిన పని అది సోమవారం పోయి శనివారం అయిపోగానే అధ్యక్ష మామూలుగా మా ఊరు సైడ్ ఏంటంటే అధ్యక్ష సోమవారం పనిచేశారనుకోండి అధ్యక్ష శనివారం వచ్చి లెక్కలు చూస్తారు అధ్యక్ష అంతా లెక్కలు చూసి సాయంత్రం ఇదిగోనైనా నీ కూలిస్తారట అది సోమవారం పోయి ఆ ఈ వారం అంతా ఎంత జరిగింది నా కమిషన్ ఎంత నా లెక్కలు ఎంత అని చెప్పి కమిషన్ తీసుకొచ్చుకున్నాడు తప్ప ఈ రోజు పని గురించి కనీసం డ్యామ్ ఉండా కట్టేసి దయవుంచి నేను పోలవరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి మాట్లాడాను ఎందుకంటే నేను ఒక శాసనసభ్యుడిగానే కాదు ఒక రైతు వేదిక జిల్లా అధ్యక్షుడిగా కూడా ఒక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రి వర్యులకి మిగిలినటువంటి బ్యాలెన్స్ పనులు ఏవైతే అవి పూర్తి చేయమన్నానో అవి పూర్తి చేయమని మీకు కోరుది దయవుంచి నేను ఒకటే చెప్తూ ఉన్నా మరి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి విధానంలో అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా మరి కృష్ణా డెల్టా కూడా స్థిరీకరణ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ రోజు మరి తీసుకోవడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా అదే పట్టిసీమ గురించి మరి చాలా మంది నాయకులు మరి అది ఒట్టిసీమ అన్నారు పని చేయదన్నారు మరి నిన్న సాక్షాత్తు మంత్రి గారు కూడా మాకేం ఉపయోగపడలేదన్నారు దయవుచ్చి మా ప్రభుత్వాన్ని వాస్తవాలు అంగీకరించి ఎందుకంటే ఆ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గత 4 సంవత్సరాల్లో 263 టీఎంసీ మీద కాగ్ నివేదిక అధ్యక్ష పట్టిసీమ మీద కాగ్ నివేదిక 350 కోట్ల రూపాయలు దోచుకున్నారనంటే 1500 కోట్ల రూపాయలలో 350 కోట్ల రూపాయలు అంటే 20% దీనిలో దోచుకున్నారని కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష పట్టిసీమ కట్టే ఉన్నారు వీళ్ళు పెట్టింది ఏంది అధ్యక్ష పంపు దాని కెనాల్ తవ్వింది ఎవరు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు తవ్వితే దాని మీద పంపు పెట్టి పట్టిసీమ మొత్తం మేమే కట్టామని చెప్పుకుంటున్నారు అధ్యక్ష దాని మీదే రైట్ కెనాల్ రాజశేఖర రెడ్డి గారు తవ్వితే దాని మీద పంపు పెట్టి పట్టిసీమ మొత్తం ఏం చేసి పట్టిసీమలో 350 కోట్లు 20% దోచుకున్న సంగతి మాత్రం కాదు దాని గురించి కూడా చెప్తే బాగుంటుంది అధ్యక్ష అధ్యక్ష మధ్య మధ్యలో మళ్ళీ ఇంటర్వ్యూ అవుతారా సార్ ఆయన మంత్రిగా ఆయన తర్వాత రిప్లై అవ్వాలండి 2020 గెలిచా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 2000 అధ్యక్ష మేము వచ్చి 45 రోజులు అధ్యక్ష 15 రోజుల క్రితం ఒక 20 డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిన తర్వాత అధికారులందరినీ కూడా కూర్చోబెట్టుకొని అధికారులతో తీసుకున్న నివేదిక మీకు ఎంత డబ్బులు కావాలైనా కూడా త్వర త్వరగా పూర్తి చేసేదానికి నేను సహకారం అందిస్తాను మీరు ఎంత టైం ఫ్రేమ్ లోపల ఫినిష్ చేస్తారంటే వాళ్ళు చెప్పిందే 2021 జూన్ కల్లా ఎంత ఫాస్ట్గా చేస్తే 2021 జూన్ కల్లా అవుతుంది అధ్యక్ష పీపీఏ వచ్చి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వచ్చి
ఇంకా 3 ఇయర్స్ టైం పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏందో వాళ్ళకన్నా వీళ్ళకన్నా మేధావులు ఏమో మాకు తెలియదు కానీ 6 నెలల్లో ఇచ్చేస్తాం, 18లో ఇచ్చేసాడు, 19లో చూసేస్తాం, ఆ విధంగా చెప్పడం వాళ్ళకి అలవాటు ఏమో కానీ అధ్యక్ష మాకు కాదు. మేము క్లియర్గా రియలిస్టిక్ పిక్చర్ ఇస్తాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు చెప్తూ ఉన్నారు, ఈవేళ మేము కూడా చూస్తాం పోలవరం ప్రాజెక్టు మా జిల్లాలోనే ఉంది, మేము కూడా చూస్తాం పోలవరం ప్రాజెక్టుని. గతంలో ఏదైతే మట్టి పనులు మెత్తన పనులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు చేశారు 10 సంవత్సరాల్లో. ఈ రోజు మేము గట్టి పనులు ఏవైతే ఉన్నాయో కాంక్రీట్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మేము చేసినటువంటి పరిస్థితి ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తించారు అధ్యక్ష. అంచేత ఎలాంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది సమంజసం కాదు. నేను ఒకటే చెప్తూ ఉన్నా, ఈ రోజు ఏదైతే పట్టిసీమ ప్రాజెక్టు వాస్తవేళ పట్టిసీమ ప్రాజెక్టు 4 ఏళ్లలో 263 టీఎంసీ నీరు కృష్ణా డెల్టాకి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఈ యొక్క పట్టిసీమ ద్వారా 44,000 కోట్ల పంటలను ఈ ప్రాంతంలో కాపాడినటువంటి వాస్తవం వాస్తవమా కాదా అని తెలియజేస్తూ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మరి ఈరోజు గౌరవ మంత్రి గారు భారీ మరియు మధ్య చిన్న తరహా నీరుపట్ల శాఖ మంత్రి గారు ప్లీజ్ సార్ ఇంకోళ్ళు ఎవరైనా మాట్లాడు మరి ప్రవేశపెట్టిన 12,236 ప్లీజ్ మళ్ళీ 85,05,000 మళ్ళీ సార్ కూర్చో. ఈ ప్రతిపాదన నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష. మళ్ళీ కూర్చోండి, మళ్ళీ అధ్యక్ష మళ్ళీ కూర్చో అధ్యక్ష కూర్చోండి మళ్ళీ అధ్యక్ష ఈరోజు ప్లీజ్ మళ్ళీ ఈరోజు నీరు ఎంతో అవసరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వర్షాలు కూడా సకాలంలో కురుస్తలేదు అధ్యక్ష. అలాగే ఎప్పుడంటే అప్పుడు కూర్చోండి. మరి భూగర్భ జలాలు కూడా మీకు ఇచ్చే అడుగంటి పోతున్నాయి అధ్యక్ష. అందరికన్నా ఎక్కువ మాట్లాడారు, దయచేసి కూర్చోండి. మరి ఇలాంటి సమయంలో ప్లీజ్ సిడా ప్లీజ్ సిడా నీటి యొక్క ఆవశ్యకత మరి ఎంత అవసరమో అదో మన దివాగత నేత రాజశేఖర్ గారు గుర్తించారు అధ్యక్ష. అందుకనే మన దివంగత నేత రాజశేఖర్ గారు సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని భావించాడు అధ్యక్ష. ఎందుకంటే 2004 మునుపు సాగునీటి ప్రాజెక్టుల మీద కన్నెత్తి చూసిన పాపం తెలుగుదేశం వారికి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు వ్యవసాయాన్ని రైతుల్ని పూర్తిగా మరి తెలుగుదేశం పార్టీ విస్మరించింది అధ్యక్ష. అందుకనే రాష్ట్రంలో శాశ్వతంగా తాగునీరు అందించాలి, సాగునీరు అందించాలని ఆనాడు మహానేత దివంగత నేత రాజశేఖర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్ని పెండింగ్ ప్రాజెక్టుల్ని మరి యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాలని ఆనాడు ఆయన మరి ఈ యొక్క జలజ్ఞాన కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. ఆ జలజ్ఞానంలో భాగంగా రాష్ట్రంలో మరి అన్ని ప్రాంతాల్లో రాయలసీమ ఆంధ్ర ఉత్తరాంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఆయన చేపట్టాడు అధ్యక్ష. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాల్లో 8 నెలలు ఉన్నాడు అధ్యక్ష. ఎప్పుడు కూడా ప్రాజెక్టుల మీద ఆయనకి ధ్యాస లేదు అధ్యక్ష. కానీ అది గుర్తించింది దివంగత నేత రాజశేఖర్ గారు అధ్యక్ష. అందులో భాగంగానే మరి పోలవరం ప్రాజెక్టుని చేపట్టింది అధ్యక్ష. మనం ఎంతోమంది చూసాం అధ్యక్ష ముఖ్యమంత్రుల్ని, ఏ ముఖ్యమంత్రి కూడా పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించలేదు అధ్యక్ష. ఒక్క దివంగత నేత రాజశేఖర్ గారు మరి ఆలోచించాడు అధ్యక్ష. ఆ క్రెడిట్ రాజశేఖర్ గారికే దక్కుద్ది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి వరం లేగా మా ఈ రాష్ట్రానికి పోలవరం ఎలాగో వరమో మరి ఆనాడు రాజశేఖర్ గారు కూడా ఒక వరంగా మరి మిగిలిపోయాడు అధ్యక్ష. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పలకలేదు, తెలకలేదు అధ్యక్ష. ఆయన ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ అంతా నాకే దక్కాలని చూస్తున్నాడు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ రైతులు కానీ అది ఎవరు క్రెడిట్ ఇవ్వద్దో అందరికి కూడా మరి అర్థమవుతుంది అధ్యక్ష. అది
ఒక రాష్ట్రెడ్డి గారికి మరి ఆ యొక్క క్రెడిట్ దక్కుద్ది దక్ష. ఎందుకంటే మరి రాష్ట్రంలో మరి సాగునీరు అందించాలి, 7 లక్షల ఎకరాలు సాగునీరు వాళ్ళని ఆ ప్రాజెక్టును చేపట్టేది అధ్యక్ష. అదేవిధంగా 960 మెగావాట్ల ఉత్పత్తి చేయాలి కరెంట్ అని తలపెట్టిన ప్రాజెక్టు, బహుళార్థక ప్రాజెక్టు అధ్యక్ష. మరి అలాంటి ప్రాజెక్టుని వాళ్ళు పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. కేవలం పబ్లిసిటీ కోసమే ప్రతి సోమవారం రావడం, ఫోటో దిగడం, వెళ్ళడం, ఇదే తప్ప అధ్యక్ష ఆ ప్రాజెక్టు కోసం ఏం పట్టించుకోలేదు అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు కోసమే కదా అధ్యక్ష, ఆ పోలవరం ప్రాజెక్టుకి 30 నిర్వాసితులు కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. నిజంగా 7 మండలాలు విలీనమైనవి అధ్యక్ష ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపుకి. ఆ 7 మండలాల్లో ఒక్క పునర్వాసం ఖాళీ కూడా వాళ్ళ హయాంలో నిర్మించలేదు అధ్యక్ష. పూర్తిగా నిర్వాసితుల్ని నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. సర్వే కూడా అధ్యక్ష అంత తప్పుడు తడక అధ్యక్ష. కొన్ని గ్రామాలేమో ముంపు గురవుతున్నాయి, కొన్ని గ్రామాలేమో ముంపు గురి కావడం లేదు. కొంత ముంపు గురవు ఈరోజు నిర్వాసిత వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టేసిందని చెప్పుకోవడానికి మరి వాళ్ళ యొక్క మరి నిర్వాహకానికి ఆ అడ్డుకోవడం వల్ల మరి 370 గ్రామాలు 100,000 మంది ముంపుగురవుతున్నారు అధ్యక్ష. కనీసం ఎఫ్ఆర్ఎల్ 35 ఉన్న గ్రామాలు, ఒక 20 గ్రామాలు ఉంటాయి అధ్యక్ష, వాటిని కూడా తరలించలేదు అధ్యక్ష. అసలు సరైన ఆర్ఎండర్ ప్యాకేజ్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నిజంగా ఆ యొక్క ముంపుకి గురవుతున్న నిర్వాసితుల విషయంలో మరి గౌరవ మంత్రి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతుంది అధ్యక్ష, ఒక్కసారి రీసర్వే చేయాలి కూడా కోరుకుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు త్యాగం చేస్తున్నారు, సర్వస్వం వాళ్ళ జీవితాన్ని మరి కోల్పోతున్నారు, వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా మారిపోతున్నాయి. మరి అలాంటిది ఆనాడు దివంగత నేత రాజశేఖర్ గారు ఆలోచించి ఒక మెరుగైన ఆర్ఎండర్ ప్యాకేజీని ఆయన తీసుకురావడం అధ్యక్ష. మరి అదేవిధంగా ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు ఆ నిర్వాసిత ప్రాంతంలో పర్యటించారు. మరి వాళ్ళ యొక్క ఆవేదన ఆందోళనని ఆయన కళ్ళారు చూశారు. వచ్చిన తర్వాత ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కూడా పెంచుతున్నారు. మాట ప్రకారమే మొన్న పోలవరం ప్రాజెక్టు దగ్గర వచ్చిన తర్వాత ఆర్ఎండ్ఆర్ మరి కుటుంబానికి మరి 10 లక్షలు కూడా మరి ఇస్తానని చెప్పాడు అక్క. ఈరోజు నిర్వాసిత ఎంతో ఆనందపడుతున్నారు అక్క, సంతోషపడుతున్నారు అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా ఈ నిర్వాసిత సమస్యలు మరి చాలా ఉన్నాయి కాబట్టి మరి వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రి గారు నేను కోరుతున్నాను. ఎందుకంటే రీసర్వే జరిపించాలి, అదేవిధంగా ముంపుకి గురవుతున్న గ్రామాలను కూడా ముంపులో పెట్టి మరి వాళ్ళు కూడా ఆర్ఎండ్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా చేయాలని మరి గౌరవ మంత్రి గారిని కూడా నేను కోరుతున్నాను. మరి అదేవిధంగా ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులు మరి పూర్తి చేయాలని, 12 ప్రాజెక్టులు పూర్తి చేయాలని మరి ఈ ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లుని, మా ఈ డిమాండ్ని మరి నేను సంపూర్ణంగా మరి సమర్థిస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష.